భూమి మీద గల అత్యంత ప్రమాదకర వైరస్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము హెచ్ఐవి వైరస్ హెచ్ఐవి అనగా హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఈ వైరస్ రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది ముఖ్యంగా సిడీ ఫోర్ కణాలను డ్యామేజ్ చేస్తుంది దీనివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడతారు ఇది ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్కి కూడా దారితీస్తుంది ఇన్ఫ్లుఎంజా వైరస్ ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ సీజనల్గా శ్వాసకోశ సంబంధ సమస్యలను కలిగిస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు ఎబోలా వైరస్ ఎబోలా వైరస్ డిసీజ్ అనేది మానవులకు వచ్చే ప్రమాదకర వ్యాధి ఇది మనుషుల నుంచి జంతువులకు మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఇది సంక్రమిస్తుంది జికా వైరస్ ఈ వైరస్తో ప్రభావితం అయిన ఏడిస్ దోమలు మానవుడిని కుట్టినప్పుడు ఇది సంక్రమిస్తుంది అలాగే లైంగికంగా కూడా సంక్రమించే అవకాశం ఉంది ప్రెగ్నెన్సీ మహిళలకు ఈ వైరస్ బారిన పడితే పుట్టబోయే పిల్లలకు మైక్రోసెఫలే నాడీ వ్యవస్థ దెబ్బ తినటం వంటి జరుగుతుంది హెపటైటిస్ బి ఇది ఒక ప్రమాదకర ప్రాణాంతక కాలేయ వ్యాధి వైరస్ సోకిన మనుషుల రక్తం వీర్యం లేదా ఇతర ఫ్లూయిడ్స్తో కాంటాక్ట్ అయినప్పుడు ఈ వ్యాధి సంక్రమిస్తుంది ఇది లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్కు కూడా దారి తీయగలదు రేబిస్ వైరస్ ఈ వైరస్ మనుషులతో పాటు క్షీరదాల్లో మెదడును డ్యామేజ్ చేస్తుంది వైరస్ బారిన పడిన జంతువులు కరిచినప్పుడు వాటి లాలాజలం ద్వారా ఇది సంక్రమిస్తుంది దీనికి తగిన చికిత్స తీసుకోకపోతే ప్రాణం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది వట్టిసెల్లా జోస్టర్ వైరస్ వట్టిసెల్లా వైరస్ చికెన్ పాక్స్కి కారణమవుతుంది దురద పొక్కులు తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు ఈ జ్వరం వచ్చిన వ్యక్తిని తాకినప్పుడు మరొక మరొకరికి కూడా సంక్రమిస్తుంది డెంగీ వైరస్ ఇది మరో ప్రాణాంతక వైరస్ ఏడిస్ దోమ కుట్టినప్పుడు ఈ జ్వరం వస్తుంది తీవ్రమైన జ్వరం తలనొప్పి ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు పొక్కులు ఈ వ్యాధి లక్షణాలు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదం రోటా వైరస్ చిన్నపిల్లలు పసికందుల్లో డయేరియాకు కారణమయ్యే వైరస్ ఇది కలుషితమైన ఆహారం నీళ్లు తాగటం ద్వారా ఈ వైరస్ బాడీలోకి ప్రవేశిస్తుంది వికారం విరేచనాలు జ్వరం కడుపు నొప్పి ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్రమాదకర వైరస్లు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ మనకి సోకినప్పుడు కంగారు పడకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకుంటూ ధైర్యంగా ఉండటం చాలా అవసరం వీటితో పాటుగా సమతుల ఆహారం ఆహారం పరిమిత వ్యాయామం చేయటం వల్ల ఇటువంటి రోగాల బారిన రాకుండా కాపాడుకోవచ్చు మన రక్షణ వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి వైరస్ బారిన పడే అవకాశం కూడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్